ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యా విధానంను వెంటనే రద్దు చేయాలని సిఐటియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి పట్టణంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం స్థానిక తహసీల్దార్ ఎంపీడీఓలకు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిలర్ శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. राष्ट्र प्रभुत्वं अमलु चेस्तुन्नटुवंटि 172 जीवोनि नूतन विद्या विधानानि यूटीएफ पक्षान उपाध्यायुलु प्रजा संघालु पिल्लल पेरेंट्स अंदरू कूडा व्यतिरेकिस्तुन्नारु. एंदुकंटे ई प्राथमिक विद्या रंगान्नि पूर्तिगा नाशनं चेस्तू प्राथमिक पाठशालल्लो उन्न 1-2 तरगतुल्नि అంగన్వాడీలో కలుపుతూ 3-4-5 తరగతుల్ని ఆ హైస్కూల్కి బదలాయిస్తూ ఆ విధంగా ప్రాథమిక పాఠశాలని నిర్వీర్యం చేస్తున్నారు. ఎందుకంటే 3-4-5 తరగతులు హైస్కూల్కి వెళ్ళాలంటే దాదాపు 3 కిలోమీటర్ల పైబడి వీళ్ళు వెళ్ళాల్సి ఉంటుంది. అప్పటి వరకు ఇంటి దగ్గరే ఒక 1/2 కిలోమీటర్ లోపు ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలను మూసేసి వీళ్ళందరినీ హైస్కూల్కి తరలిస్తున్నారు. దాదాపు 3 కిలోమీటర్ల దాటి వెళ్ళడం వల్ల 3వ తరగతి విద్యార్థులు అంటే 3-4-5 తరగతుల విద్యార్థులు పాఠశాలకి వెళ్ళకుండా మానేసే పరిస్థితి వస్తుంది. అంటే డ్రాప్ అవుట్గా మారిపోయే పరిస్థితి వస్తుంది. అదేవిధంగా విద్యార్థులు నష్టపోతారు. అలాగే బడుగు బలహీన వర్గాల పిల్లలే మాకు ఎక్కువగా వస్తున్నారు. వారందరూ కూడా మంచి మంచి విద్యార్థులుగా తీర్చిదిద్దాలంటే ప్రాథమిక పాఠశాలని ప్రతి గ్రామంలోని ప్రతి ఊర్లోని ఉండాలి. కానీ ఈ ప్రాథమిక పాఠశాలని నిర్వీర్యం చేయడానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేసినటువంటి నూతన విద్యా విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం స్వాగతిస్తూ దాన్ని అమలు చేయడానికి సిద్ధంగా ఉంది. అదేవిధంగా ఉపాధ్యాయ సంఘాలతో కానీ ఎటువంటి చర్చలు జరపకుండా ఏకపక్ష ధోరణితో వారు అమలు చేస్తున్నారు. ఉపాధ్యాయుల రాష్ట్ర స్థాయిలో ఉపాధ్యాయ సంఘాలని 52 ఉపాధ్యాయ సంఘాలని పిలిచారు. పిలిచి వారికి వారితో చర్చలు జరపకుండా వారు చేసేటువంటి కార్యక్రమాన్ని మేము ఈ విధంగా చేస్తున్నాం, ఈ విధంగా చెందుతున్నాం అనేసి మొత్తం అనేసి చెప్పారు. కావి దానివల్ల ఉపాధ్యాయ పోస్టులు కూడా నష్టం. ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఇచ్చిన పిలుపు మేరకు ఏదైతే ప్రాథమిక విద్యనే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం నాశనం చేయాలన్న తలంపుతోటి 172 జీవో తీసుకొచ్చిందో ఆ జీవోను వెంటనే రద్దు చేసి ప్రాథమిక విద్య అంటే భారతదేశంలో ప్రాథమికంగా ఉన్నటువంటి విద్యని ఎవరో కూడా దాన్ని రద్దు చేస్తామంటే అర్చించే పరిస్థితి అనేది లేదు. ఏ విద్యార్థి అయినా సరే గ్రామం నుండి ప్రాథమిక విద్యతోటి అతని విద్యాభ్యాసాన్ని ప్రారంభిస్తాడు. అటువంటి ప్రాథమిక విద్యని తీసుకెళ్ళిపోయి 1-2 తరగతుల్ని అంగన్వాడీల్లో అలాగే 3-4-5 తరగతుల్ని హైస్కూల్లో మెద్ది చేయడం వల్ల బాల్యంలో ఉన్నటువంటి చిన్నపిల్లలు చాలా దూరం హైస్కూల్కి వెళ్ళే దూరం వెళ్ళలేక చాలామంది చదువు కూడా మానేసే పరిస్థితి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వ జీవోతోటి ముడిపడి ఉంది. అందుకని వెంటనే 172 జీవోను రద్దు చేయాలని సిఐటియుగా మేము కోరుతున్నాము. ఈ యొక్క పోరాటానికి యూటీఎఫ్ చేస్తున్నటువంటి పోరాటానికి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మేమందరం కూడా పూర్తి మద్దతు తెలియజేస్తున్నాం.